కొత్త ఏడాదిలో భారత జట్టు తన మొదటి మ్యాచ్ ను ఈ రోజు శ్రీలంకతో ఆడనుంది మూడు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్ లో భాగంగా గుహాటి వేదికగా నేడు ఇరు జట్లు తలపడనున్నాయి ఈ సిరీస్ కోసం రెండు జట్లు స్వల్ప మార్పులతో బరిలోకి దిగనున్నాయి టీమిండియా నుంచి స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ అలాగే పేసర్ మహమ్మద్ షమీలకు జట్టు మేనేజ్మెంట్ విశ్రాంతినివ్వగా వీరి స్థానాల్లో కప్ లో గాయం కారణంగా దూరమైన రెగ్యులర్ ఓపెనర్ శిఖర్ ధావన్ ఓపెనర్ గా బరిలోకి దిగనుండగా షమీ చాహర్ స్థానాల్లో నవదీప్ సైని శాతుల్ ఠాగూర్ జట్టులోకి వచ్చారు ఇక నాలుగు నెలలు గాయం కారణంగా జట్టుకు దూరమైన టీమిండియా స్పీడ్ స్టార్ యార్కర్ స్పెషలిస్ట్ జస్ప్రీత్ బుమ్రా ఈ సిరీస్ తో తిరిగి జట్టులోకి వచ్చాడు గత కొద్ది రోజులుగా నెట్స్ ప్రాక్టీస్ మొదలు పెట్టిన బూమ్రా తన బౌలింగ్ లో ఏమాత్రం వేడి తగ్గలేదని ప్రాక్టీస్ లో నిరూపించాడు ఇరవై ఆరు ఏళ్ల బుమ్రా కొన్నాళ్ళుగా జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే నవదీప్ సైని శార్దుల్ ఠాగూర్లు బుమ్రా తో పేస్ బౌలింగ్ ను పంచుకోనున్నారు అలాగే గత ఏడాదిలో పాకిస్తాన్ లో జరిగిన టీ ట్వంటీ సిరీస్ ను శ్రీలంక జట్టు క్లీన్ స్వీప్ చేసిన విషయం తెలిసిందే ఈ పర్యటనలో జట్టులో సొగ మందికి పైగా ఆటగాళ్లు కొత్తవారే కావటం గమనార్హం అయితే భారత పర్యటనలోనూ అదే స్ఫూర్తిని కొనసాగించాలని లంకా జట్టు భావిస్తుంది అయితే చాలా రోజుల తర్వాత జట్టులోకి ఎంజిలో మ్యాథ్యూస్ చేరడంతో శ్రీలంక టీంకు మరింత బలం చేకూరింది కాగా చాలా రోజుల తర్వాత టీమిండియాలో అడుగుపెట్టిన జస్ప్రీత్ బూమ్రా బౌలింగ్ ఎలాంటి సంచనాలకు తెరదీస్తుందో అలాగే శ్రీలంకపై ఎలా విజృంభిస్తాడోనని క్రికెట్ అభిమానులు ఎదురు చూస్తున్నారు